హలో ఫ్రెండ్స్ మన ఆధార్ కార్డుకు ఏదైనా మొబైల్ నంబర్ లింక్ చేశామో లేదో ఒకవేళ మొబైల్ నంబర్ను లింక్ చేసి ఉంటే ఏ మొబైల్ నంబర్ మన ఆధార్కు లింక్ చేశామో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదట డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూఐడిఏఐఐ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కు వెళ్ళాలి ఈ వెబ్సైట్ను కిందికి జరిపితే క్రింది వైపు ఆధార్ ఎన్రోల్మెంట్ క్రింద డౌన్లోడ్ ఆధార్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి వచ్చిన పేజీలో ఇలా కనబడుతుంది దీన్ని క్లోజ్ చేయాలి తర్వాత మన ఆధార్ నంబర్ మన పేరు పిన్ కోడ్ ఎంట్రీ చేసి ఇలా బాక్స్లో కనిపించే అక్షరాలను పక్కనే ఉన్న ఇంకో బాక్స్లో టైప్ చేయాలి చివరిగా రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేయాలి ఇప్పుడు ఒక బాక్స్ వస్తుంది అక్కడ ఐ అగ్రీ బటన్ క్లిక్ చేయాలి మన ఆధార్కు మొబైల్ నంబర్ ఏది లింక్ చేయకుండా ఉంటే యువర్ రిజిస్టర్ మొబైల్ నంబర్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని చూపిస్తుంది ఒకవేళ మనం ఏదైనా మొబైల్ను మన ఆధార్కు లింక్ చేసి ఉంటే చూపిస్తున్న విధంగా ఓటీపీని మన మొబైల్కు పంపేందుకు కన్ఫామ్ చేయమని ఒక బాక్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మన ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్ను పూర్తిగా చూపించకుండా మొబైల్ నంబర్ చివరి నాలుగు అంకెలు మాత్రమే చూపించబడుతుంది దీన్ని బట్టి ఆ నంబర్ మన పాత మొబైల్ నంబరా లేక ఇంకెవరిదేనా అని తెలుసుకునేదానికి ఆస్కారం ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరియు షేర్ చేయండి